హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మ గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మన ఛానల్లో 200th వీడియో అని చెప్పొచ్చు. నిజంగా నమ్మలేకపోతున్నా, అప్పుడే మనము 200 మార్క్ చేరుకున్నామంటే దీనంతటికి ముఖ్య కారణం మీరే. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి పేరు పేరున నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, మరికొన్ని మంచి మంచి న్యూస్, మంచి మంచి వీడియోస్, మంచి మంచి జాబ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ రోజు మనం చర్చించుకోబోయే టాపిక్ వచ్చేసి CGMP, కరెంట్ గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్. అండ్ అదే విధంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, అసలు CGMP అంటే ఏంటి, వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి, అండ్ అదే విధంగా వాటి ఇంపార్టెన్స్ ఏంటి, CGMP ఉండడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, అండ్ అదే విధంగా ఈ CGMP యొక్క రెగ్యులేషన్స్ ఏంటి, మరీ ముఖ్యంగా CGMP గైడ్ లైన్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లుప్తంగా చర్చించుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం CGMP గురించి. CGMP అంటే అందరికి తెలిసిన విషయమే, కరెంట్ గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్. దీన్ని వచ్చేసి FDA వాళ్ళు నియమించారనమాట. అంటే ఏ చిన్న ప్లాంట్ ఓపెన్ కావాలనుకా వాళ్ళకి FDA అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. సో ఎప్పుడైతే అది FDA అప్రూవల్ పొందుతుందో అప్పుడే అది మార్కెట్ లోకి వాటి ప్రొడక్షన్ రిలీజ్ చేయడానికి ఆమోదం పొందినట్లనే అర్థం. అందుకే ప్రతి ఒక్కరు ఒక కంపెనీ గురించి మనం అడిగామంటే దీనికి FDA అప్రూవల్ ఉందా అని అడుగుతుంటారు. సో ఈ FDA ప్రతి దేశం వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి సంస్థ అనమాట. అండ్ అదే విధంగా ఈ FDA వాళ్ళు ప్రతి దేశంకి ప్రతి రాష్ట్రానికి వెళ్ళలేక వాళ్ళు ఏం చేశారంటే కొంతమందిని, అంటే CGMP వాళ్ళని నియమించడం జరిగింది. సో మొదటగా ఆ ప్లాంట్ లు మనం CGMP కి మనం అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసి అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు FDA వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఫైనల్ గా మనం FDA అప్రూవల్ పొందవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బ్రీఫ్ గా CGMP గురించి. అండ్ అదే విధంగా ఇప్పుడు CGMP యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అంటే CGMP వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదైనా ఒక ప్లాంట్ పెట్టినప్పుడు మొదటగా వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ ప్లాంట్ యొక్క డిజైన్ ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేస్తారు. అండ్ అదే విధంగా ప్లాంట్ ని మొత్తం వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. అండ్ అదే విధంగా మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ ను కంట్రోల్ చేస్తారు, అంటే ఆ ప్రాసెస్ లో ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా అని చెక్ చేసి వారిని సరైన క్రమంలో తీర్చిదిద్దే వాళ్ళని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ప్లాంట్ యొక్క ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అంటే సరైన ఎక్విప్మెంట్ ఉందా, సరైన వాటర్ ఫెసిలిటీ ఉందా అన్న విషయాన్ని కూడా వీళ్ళు చెక్ చేస్తారనమాట. సో వీటన్నిటి మీద వాళ్ళ ప్రభావం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ CGMP. అసలు ఈ CGMP ఇంపార్టెన్స్ ఏంటి, ఈ CGMP వల్ల మనకు వచ్చే లాభాలేంటి అని మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్జ్యూమర్ ఉన్నాడు, అంటే ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ ఒక టాబ్లెట్ కొన్ని తింటున్నాడు అంటే తను ఏ నమ్మకంతో తింటున్నాడు, ఏ నమ్మకంతో దాన్ని యూజ్ చేస్తున్నాడు అంటే, ఈ పేషెంట్ వెళ్లి దాన్ని స్మెల్ చూసో లేదా దాన్ని టచ్ చేసో లేదా దాన్ని చూడడం వల్ల వచ్చే నమ్మకంతో ఆ టాబ్లెట్ ను తినలేదు. సో ఈ బాధ్యతనంతా ఈ CGMP తన భుజాలపై వేసుకుందనమాట. అదెలా అంటే ప్రతి ఒక్క బ్యాచ్ ను వాళ్ళు ఇన్స్టాంట్ గా చెక్ చేస్తూ ఉంటారు అనమాట, అంటే టెస్టింగ్ చేస్తూ ఉంటారు. అదెలా అంటే ఒక్కొక్క బ్యాచ్ గురించి వాళ్ళు స్మాల్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ నుంచి ఒక 100 టాబ్లెట్ ను చెక్ చేశారనుకోండి, చెక్ చేసి అవి కరెక్ట్ గా ఉన్నాయి, అప్రూవల్ చేశారు. సో వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎర్రర్స్ లేవు. ఇప్పుడు ఒక బ్యాచ్ నుంచి వాళ్ళు ఓన్లీ 100 టాబ్లెట్స్ మాత్రమే చెక్ చేస్తున్నారు. సో రిమైనింగ్ అంటే ఒక బ్యాచ్ కి దాదాపు 2 మిలియన్ టాబ్లెట్స్ రిలీజ్ అవుతాయి. సో వాటన్నిటిని టెస్ట్ చేసినట్టు కాదు కదా, అంటే ఇప్పుడు మనం తింటున్నటువంటి ప్రతి టాబ్లెట్ అదే బ్యాచ్ నుంచి రిలీజ్ అయినటువంటి 2 మిలియన్ టాబ్లెట్స్ లో ఒకటని చెప్పొచ్చు. సో కన్సూమర్స్ అంతా తినేది ఈ 2 మిలియన్ టాబ్లెట్స్ నుంచే తింటున్నారు. వాళ్ళు ఎలా తింటున్నారు అంటే కేవలం ఈ CGMP ఉండడం వల్ల. ఇది ఎవరికి తెలియని విషయం అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఒక టాబ్లెట్ మార్కెట్ లోకి రిలీజ్ అయింది అంటే దాని వెనుక CGMP హస్తం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. సో ఈ విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కన్సూమర్స్ పాలిట CGMP అనేది ఒక గొప్ప వరం లాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే CGMP రెగ్యులేషన్స్ ఏంటి, ముఖ్యంగా వాళ్ళ రెగ్యులేషన్స్ లో మొదటిది వచ్చేసి డ్రగ్ ఐడెంటిటీ. సో ఏదైనా ఒక డ్రగ్ ను ఐడెంటిఫై చేసి వాళ్ళు అందించిన రిపోర్ట్స్ ప్రకారం చెక్ చేసి వాటి స్పెసిఫికేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసే బాధ్యత ఈ CGMP పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డ్రగ్ యొక్క స్ట్రెంగ్త్, ఈ డ్రగ్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది, ఆ డ్రగ్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసిన తర్వాత ఏ స్ట్రెంగ్త్ లో అవైలబిలిటీ లో ఉంటుంది అన్న విషయాన్ని కూడా వీళ్ళే చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డ్రగ్ క్వాలిటీ. సో ఈ డ్రగ్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, అది బల్క్ స్టేజ్ లో ఏ విధంగా ఉంది, APA స్టేజ్ లో ఏ విధంగా ఉంది, అండ్ ఫైనల్ గా ఫినిష్డ్ ప్రొడక్ట్ అయ్యేలోపు దాని క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అని ఈ CGMP వాళ్ళే చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డ్రగ్ యొక్క ప్యూరిటీ. ఫైనల్ గా రిలీజ్ అయిన తర్వాత ఆ డ్రగ్ యొక్క పర్సెంటేజ్ ప్యూరిటీ ఏ విధంగా ఉండబోతుందని ముందే క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ప్యూరిటీని ముందుగానే వీళ్ళు రాబడతారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ CGMP రెగ్యులేషన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే,
ఇన్స్పెక్షన్ ఆఫ్ ద ఫెసిలిటీస్. మనం ముందుగా చర్చించుకున్న విధంగా ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని కూడా వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి చెప్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శాంపిల్ అనాలిసిస్. ఈ రెగ్యులేషన్స్ శాంపిల్ అనాలిసిస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ శాంపిల్ అనాలిసిస్ యొక్క రిపోర్ట్ ను బట్టే ఈ సిజిఎంపి రెగ్యులేషన్స్ ఆధారపడి ఉంటాయి. అండ్ అంతేకాకుండా కంప్లైంట్స్ హిస్టరీ, ఆ డ్రగ్ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి, ముందు ఎలాంటి కంప్లైంట్స్ రాబోతాయి అని కూడా వీళ్ళు ఎస్టిమేట్ చేసి దానికి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ డ్రగ్ హిస్టరీలో ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా, ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా వాళ్ళు ఎఫ్డిఐ కి ఇమీడియట్ గా ఇంటిమేట్ చేస్తారు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఎఫ్డిఐ వాళ్ళు ఒక వార్నింగ్ లెటర్ ని ఆ కంపెనీకి కానీ ఆ ప్లాంట్ కి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ వార్నింగ్ లెటర్ ను ఉద్దేశించి రెగ్యులేటరీ యాక్షన్స్ కూడా తీసుకునే ఆస్కారం ఉందన్నమాట. ఈ రెగ్యులేటరీ యాక్షన్స్ లో ఏ విధమైన రిజల్ట్స్ ఒకవేళ రాకపోతే దాన్ని పూర్తిగా బ్యాన్ చేసే అధికారం ఈ ఎఫ్డిఐకి ఉంటుందన్నమాట. ఈ ఎఫ్డిఐ కూడా సిజిఎంపి రిపోర్ట్స్ ను ఆధారంగా చేసుకుని దీన్ని అప్రూవ్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా అన్న విషయాన్ని ఫైనలైజ్ చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సిజిఎంపి యొక్క రెగ్యులేషన్స్. నెక్స్ట్ మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నది ఏంటంటే సిజిఎంపి గైడ్ లైన్స్ గురించి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సిజిఎంపి గైడ్ లైన్స్ వచ్చేసి 6 పార్ట్స్ అని చెప్పొచ్చు. అందులో మొదటిది వచ్చేసి పర్సనల్ హైజీన్, రెండోది వచ్చేసి హౌస్ కీపింగ్, మూడోది వచ్చేసి మెటీరియల్ హ్యాండ్లింగ్, నాలుగోది వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్, అండ్ 5th వచ్చేసి సేఫ్టీ, ఫైనల్ గా 6th పాయింట్ వచ్చేసి డాక్యుమెంటేషన్. సో ఈ 6 పార్ట్స్ ను ఆధారంగా చేసుకుని వాటి యొక్క గైడ్ లైన్స్ ను మనము ప్రతి ఒక్క ప్లాంట్ లో ప్రతి ఒక్క కంపెనీలో ఫాలో అవుతూ ఉండాల్సినటువంటి అంశాలన్నమాట. మేజర్ గా ఈ 6 ఎలిమెంట్స్ ని తీసుకుని వాళ్ళు గైడ్ లైన్స్ గా ప్రతి ఒక్క ప్లాంట్ కి ఇంటిమేషన్ అనేది పంపిస్తారు. సో మొదటగా మనం పర్సనల్ హైజీన్ తీసుకున్నట్లయితే ఇవి ఒక కంపెనీకే కాకుండా కంపెనీలో పనిచేసే స్టాఫ్ దగ్గర నుంచి మ్యాన్ పవర్ మొత్తము ఫాలో అవ్వాల్సినటువంటి పర్సనల్ హైజీన్ కండిషన్స్ అన్నమాట. అదేంటంటే అవాయిడ్ స్మోక్, డ్రింక్, అండ్ అదే విధంగా ప్లాంట్ లో ఎక్కడ గాని మనం కూర్చోకూడదు, అలాగే నిద్రపోకూడదు. మరి ముఖ్యంగా డు నాట్ వేర్ జ్యువెలరీస్. ముఖ్యంగా లేడీస్ కి అసలు పర్మిషన్ ఉండదు జ్యువెలరీస్ ధరించడానికి. అండ్ అదే విధంగా వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఎంట్రీ ద ప్లాంట్. సో ఇవి వచ్చేసి పర్సనల్ హైజీన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హౌస్ కీపింగ్. ఇది వచ్చేసి పూర్తిగా క్లీనింగ్ వైప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హౌస్ కీపింగ్ లో ప్రతి కారిడార్ ఏరియా దగ్గర నుంచి ప్లాంట్ లోకి ఎంటర్ అయ్యేంత వరకు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా దగ్గర నుంచి, డిస్పెన్సింగ్ ఏరియా దగ్గర నుంచి, ప్యూరిఫికేషన్ ఏరియా వరకు ఎలాంటి డస్ట్ పార్టికల్స్ అనేది కనిపించకుండా క్లీన్ లైన్స్ మన మీద మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, ఒక ఇన్స్ట్రుమెంటేషన్ దగ్గర నుంచి, వెయింగ్ బ్యాలెన్స్ వరకు ప్రతిదీ క్లీన్ లైన్స్ లో ఉండాలి. సో ఈ విధంగా హౌస్ కీపింగ్ అనేది పూర్తి బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెటీరియల్ హ్యాండ్లింగ్. ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ అనేది ఒక రా మెటీరియలే కాకుండా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, ఇంటర్మీడియట్ మెటీరియల్, అండ్ అదే విధంగా ఫినిషింగ్ మెటీరియల్ ఏదైనా కావచ్చు, దీన్ని మనము హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి మిస్టేక్స్ కు తావు లేకుండా మనము పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి, కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, ఫ్లేమబుల్ కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా డిస్పెన్సింగ్ స్లిప్స్ కూడా మనము ప్రాపర్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవరీ ప్లాంట్ లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క కెమికల్ కానీ, మెటీరియల్ కానీ, రా మెటీరియల్ కానీ వాటి యొక్క డిస్పెన్సింగ్ స్లిప్ తో సహా మనము రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా ఆ డిస్క్రిప్షన్ స్లిప్ లో ఆ మెటీరియల్ సంబంధించినటువంటి గ్రాస్ వెయిట్, టేర్ వెయిట్, నెట్ వెయిట్ అన్ని మనం పర్ఫెక్ట్ గా చెక్ చేసుకుని ప్రతిదీ అందులో టాలీ అయితేనే మనము రిసీవ్ చేసుకోవాలి. సో ఈ విధమైనటువంటి కండిషన్స్ మన మెటీరియల్ హ్యాండ్లింగ్ లో ఉంటాయి. అండ్ అదే విధంగా ప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ కెమికల్స్ లైక్ యాసిడ్స్. సో ప్రతిదీ సేఫ్టీగా మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ సమయంలో మనము సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం ఎంతైనా అవసరం అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్. ఇది ఒక ప్రతి ఒక్క ల్యాబ్ లో, ప్రతి ఒక్క ప్లాంట్ లో పాటించాల్సినటువంటి ముఖ్యమైన అంశం అన్నమాట. ఎందుకంటే ఈ కంటామినేషన్ వల్ల బ్యాచ్ మొత్తము ప్రాబ్లమ్ లో పడే అవకాశం ఉంది కాబట్టి తెలుసు కదా. ఒక్క బ్యాచ్ ఫెయిల్ అయితే దాని వల్ల ప్లాంట్ కు ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. సో చాలా కేర్ఫుల్ గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్ అనేది బ్యాచ్ టు బ్యాచ్ గా కానీ, బ్యాచ్ చేంజ్ ఓవర్ కానీ కంటామినేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో వాటిని మనము పూర్తిగా అవాయిడ్ చేయాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే క్లీనింగ్ వల్లనే సాధ్యమవుతుంది. సో దానికోసం రకరకాల ఎస్ఓపీస్, ప్రాసెస్ లన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫాలో అయిపోయి మనము ఈ కంటామినేషన్ ని అరికట్టవచ్చు. అండ్ అదే విధంగా ప్రీవియస్ బ్యాచ్ యొక్క ప్రొడక్ట్ ట్రేసెస్ రిమూవ్ చేసే విధంగా మనము క్లీన్ లైన్స్ ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లేబులింగ్. ఈ కంటామినేషన్ అనేది రకరకాల లేబులింగ్ చేంజెస్ వల్ల కాను లేదా లేబుల్ చేయడం మర్చిపోవడం వల్ల కాను జరుగుతాయి. సో వాటిని కూడా మనం అవాయిడ్ చేసి చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా లాసా. యాక్చువల్ గా ఈ లాసా అనేది హాస్పిటల్స్ లో ఎక్కువగా చూస్తాం. అంటే లుక్ లైక్ సౌండ్ లైక్ లాగా. అదే మాదిరి ఇక్కడ ప్లాంట్ లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి. అంటే చూడడానికి ఒకే రకంగా ఉండేది, ప్రొనౌన్స్ చేసేదానికి ఒకే రకంగా ఉండేది. సో అలాంటివి వచ్చినప్పుడు మనం కేర్ఫుల్ గా వాటిని జాగ్రత్త పరిచి సపరేట్ ర్యాక్లలో కానీ కంటైనర్లలో కానీ పెట్టి
వాటికి సక్రమైన లేబలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సేఫ్టీ. సో ఆ సేఫ్టీ ఏంటి అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేయాలి. ఆల్రెడీ మనం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కింద ఒక వీడియో చేస్తున్నాము, మీరు అక్కడికి వెళ్లి ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నీట్ గా అర్థమయ్యేలా ఆ వీడియోలో మనం చర్చించుకున్నాం. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంటేషన్. ప్లాంట్ యొక్క మొత్తము అంటే పూర్తి స్థాయి గైడ్ లైన్స్ అన్నిటి కూడా ఇవి డాక్యుమెంటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆపరేషన్ ముందుకెళ్లాలంటే మనకి SOPs కావాలి, BMRs కావాలి, BPCRs కావాలి. సో వీటన్నింటిని మెయింటైన్ చేసే విధానం కూడా కరెక్ట్ పొజిషన్ లో ఉండాలి. ఈ డాక్యుమెంటేషన్ లో ప్రతి డాక్యుమెంట్ ను మనము మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్లాంట్ లో బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది అంటే ఆన్లైన్ లో డాక్యుమెంటేషన్ కూడా జరుగుతూ ఉండాలి. అంటే ఒక సైడ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆ టైమ్ విత్ ఇన్ మినిట్స్ సెకండ్స్ తో సహా మనము BMR లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎక్కడా కూడా మనము దాన్ని క్రాస్ చేసినట్లు మనకు అనిపించకూడదు. మనకే కాదు CGMP కూడా అనిపించకూడదు. ఎప్పుడంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా మనము ఆన్లైన్ లోంచి పక్కకి వెళ్ళకూడదు. సో ఇవన్నీ వచ్చేసి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లాగా చెప్పొచ్చు. ఏంటంటే క్లీనింగ్ రికార్డ్స్, ఎక్విప్మెంట్ యూసేజ్ రికార్డ్స్, శాంపుల్ స్థలకు స్లిప్స్, QC రిపోర్ట్స్ అండ్ అదే విధంగా రిజల్ట్స్ పేపర్స్, డిస్పెన్సింగ్ స్లిప్స్ అండ్ ఫైనల్ గా రీకన్సిలేషన్ రికార్డ్స్ కూడా మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా మనము పక్కాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 6 పాయింట్స్ CGMP గైడ్ లైన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది CGMP గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి అండ్ వాటి రెగ్యులేషన్స్ గురించి, ఫైనల్ గా వాటి గైడ్ లైన్స్ గురించి. ఇది CGMP గురించి పూర్తి సమాచారం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మాస్ట్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ లో పొందాలంటే మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మొట్టమొదటిగా మీరే మన వీడియోను చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.